హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాఖీ తయారు చేయడం ఎలాగో చూద్దాము. రాఖీ ఫెస్టివల్ రాబోతుంది కదా, ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతోనే చాలా ఈజీగా రాఖీ తయారు చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడండి. ఈ రాఖీ తయారు చేయడం కోసం మనం కొన్ని బీడ్స్, కొన్ని కలర్ పేపర్స్ కట్ చేసి పెట్టుకున్నాం రౌండ్గా. ఒక థ్రెడ్ తీసుకున్నాము. ఈ బీడ్స్ అవి అంటించుకోవడం కోసం గ్లూ లేదా గమ్ము కావాలి. పిల్లలకి స్కూల్లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇస్తుంటారు కదా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లాంటివి, వాటి కోసం బీడ్స్, పేపర్స్ అలాంటివన్నీ తెస్తూనే ఉంటాం. అవి చేయగా మిగిలిపోయిన పేపర్స్, బీడ్స్ ఉంటే చాలు, వాటితో చాలా ఈజీగా ఇంట్లోనే రాఖీ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, రాఖీ తయారు చేయడం ఎలాగో ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు మీ పిల్లలతో తయారు చేయించి కట్టించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.